అంగన్వాడీ పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయబడిందని నెల్లూరు జిల్లా ఉదయగిరి వింజమూరు ఐసీడీఎస్ అధికారి పద్మావతి తెలిపారు. వింజమూరు ఐసీడీఎస్ పరిధిలో ఉన్న నాలుగు మండలాలు వింజమూరు, దత్తలూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉన్న వింజమూరు మండలంలో దరఖాస్తు చేసుకున్న వారు 22వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలని, అదేవిధంగా కావలి డివిజన్ పరిధిలో ఉన్న దుత్తలూరు, కలిగిరి, కొండాపురం మండలంలోని ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు 23వ తారీఖున హాజరు కావాలని వింజమూరు ఐసీడీఎస్ అధికారి పద్మావతి కోరారు. దరఖాస్తు చేసుకున్న వారు అన్ని ఆధారాలతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్లు తమ వెంట తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. పద్మావతి, నేను వింజమూరు సిడిపిఓగా ఎఫ్ఎస్సి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ వేకెన్సీ పొజిషన్ అంటే మాకు వింజమూరు ప్రాజెక్టు పరిధిలో 30 అంగన్వాడీ కేంద్రాలు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. 15 అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి ఆత్మకూరు డివిజన్కి వచ్చేసి 6 పోస్టులు ఆయా పోస్టులు, 2 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 22వ తేదీ ఉదయం 9 గంటలకి అంటే అప్లై చేసిన అభ్యర్థులందరూ ఆత్మకూరు ఆర్డీఓ ఆఫీసులో అటెండ్ కావాలి. 23వ తేదీ వచ్చేసి కావలి ఆత్మకూరు డివిజన్లో ఈ మిగతా దుత్తలూరు, కలిగిరి, కొండాపురం మండలాలకు సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా అక్కడికి ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అందరూ అటెండ్ కావాల్సిందిగా నేను కోరుచున్నాను. ఈ విషయాన్ని అందరూ గుర్తించి అందరూ తప్పనిసరిగా అప్లై చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలని కోరుతున్నాను.